హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే సాటర్డే, మనకి ఇండియాలో అయితే మూడాలు అవన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ మూడాలు అవన్నీ లేవండి. ఈవెంట్ డెకోర్ బిజినెస్ చేస్తున్నాం కదా, సో ఈ రోజు అయితే ఒక ఈవెంట్ ఉంది, దానికి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 20-25 మినిట్స్ దూరము లీవెస్ విల్ అని. సో ఇలాంటివన్నీ అయినప్పుడు ఏంటంటే, ముందు రోజు రాత్రే మేము సామాన్లు అన్నీ ట్రంక్ లో పెట్టేది, కార్ ట్రంక్ లో అన్ని సర్దేసుకుని ఉంచేసుకుంటాము హడావిడి అవ్వకుండా. సో ఒక 10-15 మినిట్స్ మనం టైం స్పెండ్ చేస్తే అన్ని సర్దేసుకుంటాము, అన్ని సర్దేసుకున్నాము. అండ్ ఇప్పుడు పొద్దున లేచి స్నానం అది చేసేసి రెడీ అయిపోయాము, నేను ఇంకా లాస్టే కూడా. అండ్ ఇప్పుడేమో మేము డెకోర్ చేయడానికి వెళ్తాము. ఇదిగో ఓకే, తన జాస్మిన్. సో నేను ఈ డ్రెస్ వేసుకున్నానండి, ఎందుకంటే అక్కడ నుంచి మేము బ్లూ బానెట్ అని, టెక్సస్ ది స్టేట్ ఫ్లవర్, ఒక ఫ్లవర్ పేరు బ్లూ బానెట్ అని చెప్పారు. సో అది చూడ్డానికని వెళ్తున్నాం అనమాట. దాని ఫెస్టివల్ ఈ రోజు, బ్లూ బానెట్ ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ అయినా అంటారు, యా బ్లూ బానెట్ ఫెస్టివల్ అది ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నామండి, దానికోసం నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ ఇద్దరు మ్యాచింగ్. సో ఈ డ్రెస్ అయితే నేను సహస్ర నాన్య డిజైనర్ స్టూడియో నుంచి తీసుకున్నాను, చాలా బాగుంది. నాకు ఇలాంటి డ్రెస్సెస్ చాలా ఇష్టం, అంటే పెద్దగా జ్యువెలరీ అది ఏం వేసుకోకర్లేదు, ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే చాలు, ఇక్కడ వరకు ఫుల్ ఉంటుంది. ఇక్కడ మెడలో కూడా ఏం వేసుకోకర్లేదు, అండ్ కింద కూడా లెగిన్ అది వేసుకోకర్లేదు. అండ్ ఈ డ్రెస్ ఫ్లో చూడండి ఎంత ఫ్లో ఉందో, చాలా చాలా బాగుంది ఈ డ్రెస్. సో అక్కడ నుంచి మేము బ్లూ బానెట్స్ అవి చూడడానికి వెళ్తున్నాం, అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో ఫస్ట్ అయితే పదండి మనం డెకోర్ చేసేద్దాం, అక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం. సో బయలుదేరిపోయామండి మేము లీవిస్విల్ అని, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇగో వెళ్ళినప్పుడు కార్ అంతా నిండిపోయి ఉంటుంది చూడండి. సో కొంచెం లాస్ట్ చెక్ ఇబ్బంది అవుతుంది ఫ్రేమ్స్ తీసుకెళ్ళినప్పుడు కాస్త, అందుకని నేను ముందు కూర్చున్నాను. ముందు కూడా నా చేతిలో ఈ కెమెరా బ్యాగ్ అవన్నీ ఉన్నాయి, అండ్ వెనకాల ట్రంక్ కూడా నిండిపోయి ఉంది. సో అలా ఉంటుంది అనమాట మా పరిస్థితి. అయినా సరే ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగుంది. కొత్త కొత్త వాళ్ళని కలవడం అవుతుంది, ఇంకా కొత్త కొత్త డెకోర్ ఐడియాస్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో చాలా బాగుంది, సో ఫార్ సో గుడ్. సో వచ్చేసామండి, మనం ఈ కమ్యూనిటీలో ఉంటారు. సో ఇప్పుడు వెళ్ళి టకటక మని డెకోర్ చేసేద్దాము. ఈ డెకోర్ అనేవి ఎక్కువగా వీకెండ్స్ లోనే ఉంటాయండి, అందరికి తెలిసినట్టు యుఎస్ లో ఏంటంటే ఏ ఫంక్షన్ అయినా సరే వీకెండ్స్ లో చేసుకుంటారు. సో ఫ్రైడే సాయంత్రము, సాటర్డే మార్నింగ్, సాటర్డే ఈవినింగ్ ఇలాగా ఎక్కువ డెకోర్స్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి వీక్ డేస్ లో వస్తాయి. సో ఇక్కడ వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనం, అంటే ముందే నేను అంతా సెటప్ చేసి ఉంచుకుంటాను అనమాట, క్లయింట్ తో మాట్లాడి ఎలా కావాలి ఏంటి అని మొత్తం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకుంటాను. సో నాకు ఈజీ అవుతుంది, అక్కడ వెళ్ళిన వెంటనే నేను మా హస్బెండ్ టక్టకమని చేసేస్తాము. అండ్ ఇక్కడేమో ఈ బిందులు అవన్నీ డెకరేట్ చేస్తున్నాం, ట్రెడిషనల్ సీమంతం ఫంక్షన్ అనమాట ఈ డెకోర్. సో నాకు అంత, అంటే బ్యాక్ డ్రాప్ డెకోర్ చేసేటప్పటికి 2 అవర్స్ పడుతుంది. సో ఫైనల్ గా ఇక్కడ బ్యాక్ డ్రాప్ డెకోర్ అయితే అయిపోయింది. ఈ రీల్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, నిన్న పెట్టాను, బాగానే వస్తుంది రీచ్. ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్ నాకు చెక్ చేయండి, కొత్త కొత్త ఐడియాస్ డెకోర్ ఐడియాస్ ఎక్కువ అక్కడ పెడుతూ ఉంటాను అనమాట. యూట్యూబ్ లో ఏంటంటే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎక్కువ పెడుతూ ఉంటాను. సో ఇది అండి నా ఈవెంట్ డెకోర్, చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఇది నా ప్యాషన్ డెకోర్. అసలు నేను ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెట్టక ముందు కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఈ డెకోర్ అది చేయడము. చాలా డిఐవైస్ ఎక్కువ ఉంటాయి నేను చేసిన వాటిలో. అండ్ ఈ సీమంతం డాల్ అయితే లలిత డాల్స్ నుంచి తీసుకున్నాను, మీ అందరికీ తెలిసిందే కదా, సూపర్ ఫేమస్, చాలా బాగా చేస్తారు తనైతే. సో అక్కడి నుంచి చూసుకున్నాను ఈ ఫ్రేమ్ ఫ్రేమ్స్, ఇవన్నీ కూడా మ్యాట్ అవన్నీ అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఈ గార్లెండ్స్ అవన్నీ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. సో ఇలాగా మన బ్యూటిఫుల్ డెకోర్ అయితే రెడీ అయింది. వాళ్ళు అయితే చైర్ కూడా ఆర్డర్ చేసుకున్నారు, సీమంతం ఫంక్షన్ కదా అది కూడా రెంట్ చేసుకున్నారు. ఫైనల్లీ డెకోర్ అయితే అయిపోయింది. సో చూసారు కదండి డెకరేషన్ అది అయిపోయింది, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఇప్పుడైతే మేము, ఇప్పుడు బ్లూ బానెట్ సీజన్ అని చెప్పాను కదా, బ్లూ బానెట్ అని ఫ్లవర్స్ అవి దాని ఫెస్టివల్ అనమాట. బాగా ఎండగా ఉంది, పేలిపోతుంది, కానీ వెళ్తున్నాము అది చూడడానికి. మళ్ళీ ఏంటంటే ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఎక్కువ రోజులు ఉండవు అవి, సో 1-2 వీక్స్ ఉంటాయి. సో ఇక కుదరదు అందుకని ఇవాళ వెళ్ళి వచ్చేస్తాం అనమాట. అది ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని షూట్ చేస్తాను, అవన్నీ మీతో పాటు షేర్ చేస్తాను. యా సో వచ్చేసామండి మనం ఈ ప్లేస్ కి, ఇది ఒక ట్రైల్ అంట, ఇక్కడ ఫొటోస్ అవి తీసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అన్న చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇది కచీనా ట్రైల్ అండి. ఇంకో ఇవి చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్, ఈ బ్లూ కలర్వి, ఇవే బ్లూ బానెట్స్. ఇంకా ముందరికి చాలా ఉంటాయి. సో ఇలా నడుచుకుంటూ మనం వెళ్ళిపోతే ఈ ట్రైల్ అంటారు దీన్ని,
ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక స్పాట్ లో మనకి ఎక్కువగా అనిపిస్తాయి. అక్కడ మనం ఫోటోగ్రఫీ చేసుకోవాలి. ఈ బ్లూ బానెట్ చూడడానికి వైష్ణవి పృథ్వీవాల్ కూడా అన్నారన్నమాట, అక్క వెళ్దాం మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ నుంచి బాగుండదు కదా అని. సో అందుకని కలిసి వెళ్ళామన్నమాట. వాళ్ళు అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చారు, మేము డెకోర్ అయిన తర్వాత వెళ్ళాము. ఇంకా లాస్ట్ అయితే ఎక్కిపోయింది వాళ్ళ మీద, ఎక్కిపోయి ఇంకా తను అయితే మంచిగా ఆడుకుంటుంది అనమాట. అక్కడేమో ఒక బైసన్ లాగా ఉంటే అక్కడ ఫోటో అవి తీసుకున్నాము. నేనైతే కొంచెం రిలాక్స్ అయ్యాను, ఎండ చాలా ఉందని కూర్చున్నాను ఒక దగ్గర. అయితే ఈ లొకేషన్ లో ఏమీ లేదండి, చాలా కార్స్ ఉన్నాయి. ఈ లొకేషన్ ఉందని వచ్చాం కానీ అసలు బ్లూ బానెట్స్ లేవు. తుస్తయింది ప్లాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే లొకేషన్ కి వెళ్తాము. చాలా మంది వస్తూనే ఉన్నారు, ఇంకా వాళ్ళకి చెప్పాలని ఉంది వెళ్ళిపోండి అని, కానీ అలా చెప్పలేం కదా. సో వాళ్ళు కూడా చూసి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మనం వేరే లొకేషన్ కి వెళ్దాం, పదండి. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చామండి. ఇది చూస్తున్నారా, బ్లూ బానెట్ ఫెస్టివల్ అని, ఇది కార్నివల్ అన్నమాట. ఇక్కడికి వచ్చాము, చూద్దాం ఇక్కడ ఏముందో. ఇక్కడ చిన్నపిల్లల్ని ఇలాగా పెడుతున్నారు చూడండి, కార్ట్ లాగా. అది చాలా ఈజీ అవుతుంది అనమాట. సో అందులో కూర్చోపెట్టేస్తే రోజంతా తిరుగుతూ ఉండొచ్చు. స్ట్రాలర్ కంటే అది బాగుంటుంది. ఇక్కడైతే హస్బెండ్ టికెట్స్ తీసుకుంటున్నారు, $5 పర్ పర్సన్ అనమాట ఎంట్రీ. పిల్లలకి అయితే ఐ థింక్ 4 and under ఫ్రీ టికెట్, ఫ్రీ టికెట్ లేదు. ఇక్కడ ఇలా బ్యాండ్స్ ప్రతిదానికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా లోపల అన్ని మళ్ళీ రైడ్స్ అన్నిటికి వేరే టికెట్లు అనమాట. ఈ జస్ట్ ఎంట్రీకి ఇది. సో ఇక్కడ అందరం బ్యాండ్స్ అవి కట్టుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగుంది, ఇది కార్నివల్ లాగా పెట్టారు, కార్నివల్ లాగా. సో ఇక్కడ ఈ ఏమంటారు, పెద్ద పెద్ద బోట్లని, డ్రాగన్ షిప్స్ ఇలాగా చాలా ఉన్నాయి. ఇది కరోజల్ అంటారు కదా, ఇవన్నీ ఉన్నాయి. తినడానికి ఫుడ్ అది కూడా ఉంది. సో చాలా ఆకలి వేసేసింది, మేము పొద్దునే బయలుదేరాం కదా. సో అందుకని హస్బెండ్ వాళ్ళేమో ఫుడ్ తీసుకోవడానికి వెళ్తే నేను రైడ్స్ చేస్తున్నాను అనమాట. ఇలా రైడ్స్ కోసం వేరే టికెట్లు తీసుకున్నాము. సో $20కి ఒక 40 టికెట్లు ఇచ్చారు. ఒక్కొక్క దానికి 3 టికెట్లు 4 టికెట్లు అలా ఇవ్వాలి. సో లాస్ట్ వెళ్ళిన ప్రతి చోటకి ఇంకా వైష్ణవిని పంపించాను. సో తను కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది పిల్లలతోని. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళారనమాట, నేనేమో వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. చాలా ఫన్ ఉండేది. ఎండ కూడా ఉంది బానే, కానీ అయినా సరే ఒకళ్ళు ఉంటే బోర్ కొడుతుంది, కలిసి ఎవరితోనే వెళ్తే మంచి ఫన్ ఉంటుంది కదా. దాని తర్వాత ఇక్కడ ఫుడ్ తీసుకున్నాము, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇక్కడ అవే దొరుకుతాయండి, ఈ బోండాల లాంటివి ఉన్నాయి. ఇవేమో స్పైసీ బోండాల లాంటివి అని చెప్పారు. దాని తర్వాత ఇవి నాచోస్, ఇవే దొరికాయి మాకు, ఇవి తీసుకున్నాం అనమాట. బ్లఫ్ చేశారనమాట, దీని లోపల ఓరియో ఉంది. నేను ఇంకా ఏదో బజ్జీ అనుకున్నా. టేస్ట్ అయితే బాగానే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు. అమ్మయ్య తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా ఈ గేమ్స్ అవన్నీ చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇలాంటివి చాలా గేమ్స్ ఉన్నాయి. ఇదేంటంటే $5 ఇస్తే మనకి ఒకే అటెంప్ట్ లో అక్కడ 3 ఈ బౌలింగ్ కి పెడతారు కదా పిన్స్, అలాంటివి ఉన్నాయి. సో 2 కొట్టాలి. సో మన పృథ్వీ ఏమో 2 కొట్టేశాడు. పెద్ద టెడ్డీబియర్ దొరికింది లాసే కోసం అని ఇస్తే, లాసే ఏమో నాకు వద్దు, నాకు చిన్నవి కావాలి అంది. తనకి చిన్న చిన్న టాయ్స్ అంటే చాలా ఇష్టం అనమాట, తీసుకుని పడుకుంటుంది. సో ఈ గేమ్ కి వచ్చాము. ఇదేంటంటే మన సేమ్ $5 ఇస్తే అక్కడ గ్లాస్ లోంచి ఒకటి పిక్ చేసుకుంటారు పిల్లలు వెళ్ళి. అందులో స్మాల్, మీడియం, ఇంకా లార్జ్ అని ఉంటాయి అనమాట టాయ్స్. లాస్ట్కి ఏమో మీడియం సైజ్ టాయ్ వచ్చింది. సో ఈ పైన ఉన్నవి మీడియం సైజ్డ్, అందులోంచి యూనికార్న్ ఒకటి సెలెక్ట్ చేసుకుంది. సో ఇలాగా ఈ గేమ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది గేమ్. దాని తర్వాత పెద్ద టెడ్డీ ఏమో వైష్ణవి ఉంచుకుంది. దాని తర్వాత ఇంకా ప్రతి రైడ్కి పెద్ద పెద్ద క్యూస్ అండి, 30 minutes అలాగా నించున్నాము. దాని తర్వాత ఇక్కడ టికెట్స్ కూడా తీసుకున్నాము. $20కి 40 టికెట్స్ అయినా ఇచ్చారు. సో 3 డేస్ టికెట్లు ఒక్కొక్క రైడ్కి అనమాట, ఒక పర్ పర్సన్. సో దాని తర్వాత లాస్ట్ ఈ రైడ్ చేస్తారండి. పా పెట్రోల్ డాగ్స్ అంట ఇవి, ఇలా రౌండ్ తిరుగుతుంది కదా అలాంటిది. ఇంకా ఫస్ట్ ఏమో పర్పల్ అంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటే వద్దొద్దు బ్లూ నా ఫేవరెట్ కలర్ అంది, ఇంకెందుకు గొడవ అని మొత్తానికి బ్లూలో వెళ్ళి కూర్చున్నాము. సో ఇలాగా చాలా బాగుంది. ఎక్కువ పెద్ద ఫాస్ట్గా ఏం తిప్పలేదు కానీ ఒక 5 నిమిషాలు ఎక్కువ సేపు తిప్పారు, కానీ ఫాస్ట్గా తిప్పలేదు, బాగానే ఉంది. ఇక్కడ బయట ఎండలో కూర్చునే బదులు దీనిలో కూర్చున్నాం అనమాట, కాసేపు రిలాక్స్ అయ్యాము, బాగా అనిపించింది. ఈ దీనికే గంటం పావు దీనికే పట్టేసింది. ఇంకా దీని తర్వాత బ్లూ బానెట్స్ చూడడానికి వెళ్దామని ఇది ఒకటి చూసి మిగతావన్నీ కొంచెం పై పైన స్టాల్స్ అన్ని చూసేసాము. ఎక్కువగా గేమ్స్, ఫుడ్ ఇలాంటి స్టాల్స్ అవి ఉన్నాయి. ఇలాంటి రైడ్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి. లాస్ట్ ఏమో ఒక 2 డేస్ చేసింది కరోజల్, ఇంకా ఇది చేసింది చాలా అనుకున్నాము. ఫైనలీ హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చినట్టు బయటపడ్డాము. దాని తర్వాత ఇగో చూస్తున్నారు కదా, ఇవన్నీ స్టాల్స్ అనమాట, డిఫరెంట్. మనం ఇక్కడికి వచ్చాము, ఎక్కడ చూసినా బ్లూ బానెట్స్ తప్ప మిగతా కలర్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడైతే ఆరెంజ్ ఉంది, కొంతమంది ఫోటోషూట్ చేస్తున్నారు ఆరెంజ్ ఫ్లవర్స్ అని. సో ఇక్కడ కొంచెం ఫోటోషూట్ చేద్దాం.
చక్కగా ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటే మన పాపతో ఒక చిన్న ట్రాజెడీ అయింది, అదేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చక్కగా ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటే మా లాస అని అరుస్తూ ఉంది అనమాట. అక్కడ చీమల పుట్టు ఉంది, పెద్ద చీమల పుట్ట, దాని మీద వెళ్ళిపోయింది, చూసుకోలేదు. హ్యాండ్స్ అన్ని ఎక్కిపోయాయి దాని మీద, పాపం దాన్ని సేవ్ చేయడానికి వెళ్ళి నా మీద ఎక్కిపోయాయి. ఇంకా దాన్ని క్లీన్ చేసి నన్ను క్లీన్ చేసి నాకు ఇంకా దురదలేస్తున్నాయి అనమాట. పాపం ఇదంతా కుట్టేసాయి దానికి. సో అది పెద్ద ట్రాజెడీ అయిపోయింది. ఇంకా అది దిగదంటుంది ఇక్కడ నుంచి కిందకి. నేనైతే మళ్ళీ వెళ్తాను అనమాట ఫోటోషూట్ కి. కాళ్ళు ఇగో ఇక్కడ అన్ని మొత్తం కుట్టేసాయి, ఇదంతా దురదలు దురదలు. ఎర్ర చీమలు కదా చాలా గట్టిగా కుట్టేసాయి అనమాట. ఎలా అనిపించింది హ్యాండ్స్ కుడితే? ఎవరు వెళ్ళమన్నారు? చీవ చీవ నన్ను వచ్చి కుట్టు అంటే కుట్టవా? ఎవరు వెళ్ళమన్నారే? దాని దాని పొట్టులో వెళ్ళి చేయి పెడితే అది కొట్టదు, కుడుతుంది కదా. చూసుకోవాలి ఈ కళ్ళు ఇక్కడ కాదు, కింద ఏమున్నాయో చూసుకుని వెళ్ళాలి. సో అలా అనమాట, అలా జరిగింది. ఒక 10 మినిట్స్ ఇక్కడే మేము డాన్సులు చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అది అయింది, దాని డ్రెస్ చేంజ్ చేసాము. ఇంకా ఆ డ్రెస్ ఇంకా చీమలు ఉన్నాయి కొన్ని. ఇంకా చూడండి డ్రెస్ మొత్తం ఎక్కిపోయాయి, ఈ డ్రెస్ మొత్తం చీమలు ఎక్కిపోయాయి. ఇప్పుడు నీళ్ళు అది పోసి క్లీన్ చేసాం. ఇంకో ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. సో ఆ డ్రెస్ ఇప్పి పడేసాం. ఇంకా నెక్స్ట్ టైం ఆ లాస్ట్ డ్రెస్ వేసుకుంటుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు మేము మళ్ళీ వెళ్దాం ఫోటోషూట్. సో ఇప్పుడు లాస్య కింద దిగనంటోంది, ఎక్కేసింది నా పైన. అక్కడ చూడండి లేక్ ఉంది, అక్కడికి వెళ్దాం పదండి. చాలా బాగుందంట అక్కడ వ్యూ. సో మన డాలస్ దంపతులు కూడా అక్కడే ఉన్నారు. సో పదండి అక్కడికి వెళ్దాం. మా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు, చెప్పారు అక్కడ ఉన్నాయని. చాలా బాగుంది, పదండి చూపిస్తాను. ఇవే అండి బ్లూ బానెట్స్. ఫైనలీ ఇక్కడ మా అమ్మాయి ఫోటోషూట్ జరుగుతున్నది. అండ్ ఇక్కడ చిన్న బీచ్ లాగా ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ ఒక 15-20 మినిట్స్ ప్రశాంతంగా ఉన్నామండి. వేరే పిల్లలు కూడా ఉన్నారు. లాస్ ఏమో ఆడుకుంటూ ఉంది పిల్లలతో. మట్టి అది ఉంది కదా, చిన్న లేక్ లాగా ఉంది, బీచ్ ఎఫెక్ట్ ఉంది, అక్కడ ఆడుకుంటూ ఉంది. అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ ఎంత బాగా వచ్చాయో. ఈ డ్రెస్ మెయిన్ గా నాకు చాలా నచ్చింది. ఇది సహస్రాయణ ఆనియ డిజైనర్ స్టూడియో నుంచి తీసుకున్నాను. మీరు వాళ్ళని ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వచ్చు. సేమ్ టు సేమ్ డ్రెస్ వాళ్ళు చేసేస్తారు. చాలా కంఫర్టబుల్ గా, చాలా అంటే అసలు పర్ఫెక్ట్ గా ఉన్నాను అనమాట ఈ బ్లూ బానెట్ థీమ్ కి. అండ్ ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. బాగా ఎంజాయ్ చేసాము. ఫొటోస్ వీడియోస్ అవి బాగా తీసుకున్నాము. అక్కడ తీసుకున్న కొన్ని పిక్చర్స్ అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చాయని ఆశిస్తున్నాను. సో అయిపోయిందండి మొత్తం బ్లూ బానెట్స్. ఫైనలీ బ్లూ బానెట్ చూసేసాము. చూసిన తర్వాత ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఫోటోషూట్ అవన్నీ కూడా అయిపోయాయి. ఇంకా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి. సో అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.